శివనిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే అత్యంత విశేషమైన క్షేత్రం తిరుక్కురుక్కై వీరాటాన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు వీరాటానేశ్వరుడు అమ్మ పార్వతీదేవి జ్ఞానాంబికగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి 64 కళల్లో ఒకటైన వీరత్వాన్ని పరమేశ్వరుడు ప్రత్యక్షంగా ప్రదర్శించిన అష్ట వీరాటాన క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఈ తిరుక్కురుక్కై వీరాటాన క్షేత్రం. పరమేశ్వరుడు తన 3వ కన్నును తెరిచి మన్మధుణ్ణి దహనం చేసిన ప్రదేశమే ఈ కురుక్కై వీరాటానం. అష్ట వీరాటాన క్షేత్రాలలో మిగిలిన 7 క్షేత్రాలలో మొదటిది తిరువళువూరు క్షేత్రం. ఈ క్షేత్రంలో రూపం దాల్చిన అజ్ఞానమనే గజాన్ని ఈశ్వరుడు చీల్చి చెండాడి దాని చర్మాన్ని ఒలిచి ఒంటికి చుట్టుకున్న గజ సంహారమూర్తిగా వినితికెక్కిన క్షేత్రం. 2వది తిరువిరుక్కుడి. అహంకారానికి ప్రతిరూపమైన జలంధరుణ్ణి ఈశ్వరుడు చక్రబంధంతో తెగనరికి జలంధర సంహారమూర్తిగా పేరుగాంచిన ప్రదేశం ఈ తిరువిరుక్కుడి క్షేత్రం. 3వది తిరుక్కోవిలూరు క్షేత్రం. జీవుల కర్మబంధాలకు ప్రతిరూపమైన అంధకాసుణ్ణి రూపమాపి ఈశ్వరుడు అంధకాసుర సంహారమూర్తిగా కొలువై ఉన్న ప్రదేశమే తిరుక్కోయిలూరు క్షేత్రం. 4వది తిరువదిగై వీరాటానం. ఆత్మను బంధించే జీవుడి అజ్ఞానము కర్మబంధము మాయా అను 3 రాక్షస రూపాలైన త్రిపురాసురుల సంహారం గావించి త్రిపురాసుర సంహారమూర్తిగా నిలిచిన ప్రదేశమే తిరువదికై వీరాటాన క్షేత్రం. 5వది తిరుక్కడియూరు. కాలరూపమైన యముణ్ణి సంహరించి కాలాతీతుడై కాలసంహారమూర్తిగా వెలుగొందుతున్న ప్రదేశమే తిరుక్కడియూరు క్షేత్రం. 6వది తిరుకండియూరు. అహంకారం తలెత్తిన సృష్టికర్త బ్రహ్మదేవునికి శిరస్సును కొనగోటితో తీసివేసి బ్రహ్మదేవుని శిరశ్ఛేదనామూర్తిగా నిలిచిన ప్రదేశమే తిరుక్కండియూరు క్షేత్రం. ఇక 7వది తిరుపరయలూరు. పరమేశ్వరుణ్ణి ధిక్కరించి ఏగం తలపెట్టిన దక్ష ప్రజాపతిని దండించి దక్ష సంహారమూర్తిగా నిలిచిన ప్రదేశమే తిరుపరయలూరు క్షేత్రం. ఈ 8 క్షేత్రాలు ఈశ్వరుని అష్ట వీరాటాన క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచినవి. ఒకానొకప్పుడు తారకాసురుడు ఒంటికాలిపై బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు ఆచరించారు. అయినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదని తపస్సుని తీవ్రతరం చేశాడు. కాలి బొటనవేలిపై నిలబడి 2వ కాలిని కూడా మడిచి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా ఫలితం లభించలేదు. చివరికి పంచాగ్నుల మధ్య చాలా కాలం తపస్సు ఆచరించగా తపస్సులోని తీవ్ర తాపాగ్ని లోకాలకి తాకగా దేవతలు భూలోకంలోని జనులు ఆ తాపాగ్నిని భరించలేక అందరూ తారకాసురుడు కోరిన వరాన్ని ఇచ్చేయమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసురుని ఎదుట ప్రత్యక్షమై అంతటి కఠోర తపస్సుకు కారణమేంటని అడిగారు. తారకాసురుడు బ్రహ్మదేవునికి నమస్కరించి, మానవుల చేత గాని దేవతల చేత గాని నాకు మరణం సంభవించకూడదు. మరణమే సంభవిస్తే అది పరమేశ్వరుని కుమారుని చేత మాత్రమే జరగాలి అని వరం కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అనుగ్రహించారు. తారకాసురుడు సంతోషంగా తిరిగి రాగా ఇతర అసురులంతా కలిసి తారకాసురుని రాజుగా ఎన్నుకున్నారు. తర్వాత తారకాసురుడు దేవతలపైకి దండెత్తి భూలోకంలో మానవులను బానిసలుగా చేసుకున్నాడు. దేవతలంతా తారకాసురుడి బాధలు భరించలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి అతడి అకృత్యాలను తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు తాను వరమిచ్చిన కారణంగా ఏమీ చేయలేనని ఈశ్వరుడి కుమారుడి చేతిలో మాత్రమే మరణించేలా తారకాసురుడు కోరుకున్నాడని దేవతలకు చెప్పారు. పరమేశ్వరుడు తీవ్ర ధ్యానంలో ఉండగా ఆయన్ను బయటికి తీసుకురావాలని దేవతలు
ప్రార్థన మేరకు మన్మధుడు పరమేశ్వరుడిపై పూలబాణం ప్రయోగించాడు. తన ధ్యానాన్ని భంగపరిచినందుకు పరమేశ్వరుడు మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేశారు. ఇంతలో మన్మధుని భార్య ప్రతీదేవి ఈశ్వరుని పాదాలపై పడి భర్తను పునర్జీవితుణ్ణి చేయమని వేడుకోగా, దానికి ఈశ్వరుడు పక్షం రోజుల తర్వాత వచ్చే నెలపడుపు రోజున ఆమె భర్తను దేవలోకానికి పంపిస్తానని మాట ఇచ్చారు. ఇతరులకు మన్మధుని రూపం కనిపించకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా మన్మధుణ్ణి ఆమె కోసం ఈశ్వరుడు పునర్జీవితుణ్ణి చేశారు. అందువల్ల ఈ క్షేత్రంలో ఈశ్వరుడు కామదహనమూర్తిగా పేరుగాంచారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో మకా నక్షత్రంలో కామదహన ఉత్సవం ఈ క్షేత్రంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇవన్నీ పురాణాలు కాదు, నిత్య సత్యాలుగా మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. దేవతలు ఈశ్వరుని మీదకి పూలబాణాన్ని వేయమని మన్మధుణ్ణి ప్రార్థించిన స్థలం పేరు వేదనల్లూరని, మన్మధుడు ఈశ్వరుని మీదకి పూలబాణం వేయటం కోసం కంకణం కట్టుకున్న ఊరు ఈ క్షేత్రానికి దక్షిణ దిశలో కంకణం పుత్తూర్ అనే పేరుతో ఉంది. విల్లు తీసిన స్థలం పేరు విల్లియనల్లూరని, మన్మధుడు విల్లు మీద తన కాలు పెట్టి వంచిన స్థలం పేరు కాలైమేడు అని, అంతకన్నా విశేషమైంది మన్మధుడు దహనమైన స్థలం విభూది కుట్టై అని ఈ ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి క్షేత్రానికి తిరుక్కురక్కై అనే పేరు ఎలా వచ్చిందంటే, దీర్ఘబాహు అనే ముని శైవక్షేత్రాల్ని దర్శిస్తూ తన అతీంద్రియ శక్తులతో గంగాజలాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. అలా ఈ క్షేత్రానికి వచ్చిన దీర్ఘబాహు శూలతీర్థం యొక్క పవిత్రత తెలియనివాడై యథావిధిగా పరమేశ్వరుణ్ణి అభిషేకించుటకు ఆకాశగంగా జలానికే చేతులు చాచారు. ఒక్కసారిగా పొడవాటి ఆయన చేతులు చిన్నవిగా అయిపోగా చూసి అవాక్కయ్యారు. వెంటనే వినాయకుణ్ణి ప్రార్థించారు, అయినా ఆయన ప్రార్థనలు ఫలించలేదు. నిరాశతో తన తలను రాతికి కొట్టుకుంటూ ఉండగా ఆ రాతి నుండి ఒక చెయ్యి ఆయన తలకు గాయం కాకుండా రక్షించి ఆశీర్వదించడానికి వచ్చింది. దీర్ఘబాహు ఈశ్వరునిచే అనుగ్రహింపబడి కురుక్కై మునిగా పిలువబడినారు. కురుక్కై అంటే కురుగీయ కయ్యి, అంటే చిన్న చేతులు ఉన్న మునిగా పిలువబడినారు. కాలక్రమేణా తిరుక్కురుక్కైగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. దక్షయజ్ఞం ధ్వంసం తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ స్థలవృక్షమైన కరక్కాయి వృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నమై ఉండిపోయినందువలన యోగీశ్వరుడిగా పేరు కలిగింది. పరమేశ్వరుడు ధ్యానంలో నిమగ్నమై ఉండగా కనుల నుండి జాలువారిన ఆనంద బాష్పాలు పలవారు నదిలో కలిసిపోయినందున ఈ ప్రదేశాన్ని జ్ఞానతీర్థం అని అంటారు. ఈ క్షేత్రంలో స్థలవృక్షం కరక్కాయ చెట్టు, తమిళంలో కురుక్కై పేరు మీదుగా కడువనం అని, ఈశ్వరుడు అర్ధనారీశ్వర తత్వంలోని నారిత్వాన్ని విడిచి ఈ క్షేత్రంలో ఒంటరిగా తపస్సు ఆచరించినందువలన యోగీశపురం అని, మన్మధ దహనం జరిగినందువలన కామదహనపురం అని, భయకంపితురాలైన మహాలక్ష్మిలో ఈశ్వరుడు విశ్వాసాన్ని పునఃస్థాపన కలిగించినందువలన కృపాకరపురం అని, దీర్ఘబాహుముని చేతులు ఈ ప్రదేశంలో పుంచుకుని తరువాత మామూలు ఆకారంలో తిరిగి చేతులు పొందినందువలన ఈ క్షేత్రం తిరుక్కురుక్కైగా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు మన్మధుని దహనం చేశారు. ఈ క్షేత్రంలో అత్యంత విశేషమైంది ఏంటంటే, ఈ క్షేత్రంలో స్థలవృక్షం కడుక్కాయ్ అంటే కరక్కాయ చెట్టు. ఈ చెట్టు కిందే ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు మన్మధుడు చెరుకుగెడతో బాణాన్ని వదిలినప్పుడు ఈశ్వరుడు మూడో కంటిని తెరిసి భస్మం చేసింది ఈ క్షేత్రంలోనే. ఇక్కడే రతీదేవి తనకు పతిభిక్ష పెట్టమని ఈశ్వరుని ప్రార్థించింది. ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, మహాలక్ష్మి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, రతీదేవి
ఈశ్వరుణ్ణి పూజించారు. ఈ క్షేత్రం యొక్క వైభవం దేవతలకు వ్యాస మహర్షి తెలియచెప్పారు. ఈ క్షేత్రంలో అప్పరు తన దేవార పదికంతో ఈశ్వరుణ్ణి కీర్తించారు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఇప్పటి వరకు తిరుకురుక్కై క్షేత్ర స్థల పురాణాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని దర్శించుకున్నాం. తర్వాత భాగంలో ఈ ఆలయ చరిత్రను, విశేషాలను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివాలయ.